రామ్ రెడ్డి కమిషన్లో ఎమ్మెల్యే ఎంగల్ రామ్ రెడ్డి కమిషన్లో ఎమ్మెల్యే ఎంగల్ రామ్ రెడ్డి కమిషన్లో ఎమ్మెల్యే ఎంగల్ రామ్ రెడ్డి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల రోడ్లకి దారేది అనే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతోంది. అదేవిధంగా అనంతపురం 14 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు సాగుతోందండి. అదేవిధంగా ఈరోజు అనంతపురం అర్బన్లో జనసేన టీడీపీ నాయకుల కలయికలో ఈ కార్యక్రమాన్ని ఎత్తి చూపిస్తున్నాము. మీకు తెలుసు గతంలో కూడా జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేది రోడ్ల వ్యవస్థ పైన రోడ్లు ఎంత దారుణంగా ఉన్న వ్యవస్థ పైన ఎత్తి చూపడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమాలు రోడ్ల పరిస్థితి అయ్యా మా అనంతపురం అర్బన్ లో రోడ్లు ఇలాగే ఉన్నాయి, 4.5 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, మేమే జనసేన పార్టీగా ఇంతకుముందు గతంలో ముందుకొచ్చి ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో ఆ గుంతలు బూర్చడం కూడా జరిగింది, కానీ మీలో ఎటువంటి చలనం లేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రం
వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఎత్తి చూపిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి కనీసం ఈ రోడ్లన్నా బాగు చేయండి. మీ ఇందాక చూశారు అంబులెన్స్ వెళ్తే వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈ రోజు ఇక్కడ. ఖచ్చితంగా మేము చెప్తా పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రమదానం కార్యక్రమంతో చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం కొత్త చెరువు కూడా వచ్చే రోజు కార్యక్రమాలు ముందు సాగినారు. ఖచ్చితంగా ఈ రోడ్లని మీరు కొంచెం బాగు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలందరూ చూస్తున్నారు ఈ వైసీపీ పాలనలో అరాచక పాలనలో ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ పొత్తుతో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులందరూ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నారు. ఆయన ఏమన్నా మాట్లాడతారన్నా వాళ్ళు అక్రమాలు చేసుకుని ఏమన్నా మాట్లాడతారు అక్రమం పొత్తు అదే మాట్లాడతారు. మా అజెండా ఒకటే. గతంలో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు వ్యతిరేక ఓటు చీలనివ్వను. వైసీపీ గద్ద దింపాలంటే అందరు కలిసికట్టుగా ఎలక్షన్లకు ముందుకెళ్లాలి. సో అదే సో అందులో భాగంగా పెద్ద చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో గానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమో గానీ ఉమ్మడిగా ఈ పొత్తు పెట్టుకుని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ పొత్తు తీసుకుని ముందుకొస్తున్నారన్న ఖచ్చితంగా రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా ఉందన్న. నిన్న కూడా మేము బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంతో నారాయణపురం కూడా పోవడం జరిగింది. ప్రజలు ఒకటే ఒకటి చెప్తున్నారు, డోర్ టు డోర్ వెళ్ళాము. మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారు అయితేనే గానీ ఇటుపక్క మేమైతేనే గానీ అందరు వెళ్ళి డోర్ టు డోర్ టచ్ చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నారు, రావణ కాష్టం పోవాలన్నా ఖచ్చితంగా పొత్తులో ఉమ్మడి అభ్యర్థుల్ని ఇక్కడ అంతపురం అర్బన్ లో అయితేనే గానీ ఖచ్చితంగా గెలిపించేందుకు ఇక్కడ ప్రజలందరూ కూడా అందరు రెడీ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అయ్యో 100 చేస్తారన్నా, మేము చెప్తున్నాం ఇక్కడ అంతపురం అర్బన్ నుంచి. ప్రభాకర్ చౌదరి గారు అయితే అనంతపురం అర్బన్ గురించి మాట్లాడతాను. జిల్లా వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా ఉంది, మీరు చూస్తున్నారు మంచి సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి కోఆర్డినేషన్ లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ముఖ్యంగా అనంతపురం అర్బన్ లో కూడా మాకు చాలా చక్కగా ప్రభాకర్ చౌదరి గారు అయితే గానీ ఇన్ఛార్జ్ అయితే గారు అయితే గానీ ఇక్కడ టీడీపీ నాయకులు అయితే గానీ జనసేన కుటుంబ సభ్యులు జనసేన నాయకులు అయితే గానీ చాలా బ్రహ్మాండంగా అందరు కలిసికట్టుగా ఒకటయ్యి అందరం ముందుకెళ్తున్నాము. ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళు ఎన్ని విభేదాలు సృష్టించినా కూడా అవన్నీ కుదరవని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటాను.